సరే ఇప్పుడు ఈ ద్వేషిస్తున్న వాళ్ళు లేదా ఈ బొట్టు విషయంలో ఖండిస్తున్న వాళ్ళు దాదాపుగా మరి మీ వయస్సులో కానీ అనుభవంలో కానీ సగమేజున్నోళ్ళు కూడా కాదనే కనబడతా ఉంది సోషల్ మీడియా నిండా కనబడుతున్న వాళ్ళందరూ అంటే మిగతా వారందరూ సేవకులు గొప్ప గొప్ప సంఘాలు కడుతున్న వారు అనేక సేవకులను తయారు చేసినటువంటి వారి యొక్క స్పందన కనబడట్లే ఏదో సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఇలాంటి వాళ్ళు కనబడతా ఉన్నారు దీన్ని చూసినప్పుడు మీ ఒక ఉద్దేశం లేదా మీ అభిప్రాయం ఏం లేదు ఇప్పుడు లక్షల మంది జనాలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ బొట్టు గురించి అంత పెద్ద స్ట్రిక్ట్ రూల్ ఏమి వాళ్ళు పెట్టలేదు వాళ్ళందరి దగ్గర కూడా బొట్టును పెట్టుకొని వస్తున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు ఓకే ఏదైతే నేను ప్రకటించి పాలసీ చేశాను అది అప్రకటితంగా వాళ్ళు పాలసీ ఆల్రెడీ చేశారు కనుక వాళ్ళు మాట్లాడరు ఓకే ఇవాళ ఉండి అనేది పెట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతారు అని వీళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ కాంగ్రెగేషన్ మొత్తం సగానే సగా తగ్గిపోతుంది ఎందుకంటే ఇంతకాలం ఒకటి చెప్పే ఇంకోటి చెప్తున్నావు ఏంటని ఓకే ఆ నాయకులు కూడా అట్లా మాట మార్చేవాళ్ళు కాదు వాళ్ళు చిత్తశుద్ధితోనే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు వేషభాషలు ముఖ్యం కాదని చిత్తశుద్ధితోనే వాళ్ళు ఉన్నారు కనుక ఆనాడు ఖండించలేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఖండించరు